हैदराबाद चेरुकुन्न बीजेपी जातीय अध्यक्षुलु जेपी नड्डा तेलंगाणा कमलो नेतलतो आयन समावेशमय्यारु पलु अंशालपै चर्चिस्तुन्नट्टुगा समाचारं अवुतुंदि। इवाळ सायंत्रं नागर कर्नूलुलो जरिगिन सभलो नड्डा पाल्गोंटारु। दीनिकि संबंधिंचि नोवोटेल होटल दग्गर मा प्रतिनिधि महेश सिद्धंगा उन्नारु लाइव लो अपडेट्स अंदिंचडानिकि। महेश, कीलकमैन समावेशं जरगबोतोंदि, इटु बीजेपीलो असंतृप्तुलु पेरिगिपोतुन्नायि, नड्डा एं चेप्पबोतुन्नारु? देवी को सपर कितमें बीजेपी जातीय अध्यक्ष जेपी नड्डा हैदराबाद चेरक जरूरी प्रस्तुत नोवटेल बीजेपी नेतल तो आये सवेश शंसाबाद एयरपोर्ट जेपी नड्डा की घन स्वागत पलकर बीजेपी नेतलो बीजेपी श्रेणु इकड़ भेटी मुगन तरह जेपी नड्डा मजी एमएलसी नागेश्वर इंटी अंटी मरो पद्मश्री अवार्ड ग्रहिता आनंद शंकर जयंती वाली वेलनुन्नारु। एदैते प्रधानी मोडी तुम्मिदे पालन मुगिसिनटुवंटि नेपथ्यंलो देशव्याप्तंगा प्रमुखुल योक्क ప్రముఖులను కలుస్తూ ఈ 9 ఏళ్లలో తాము చేసినటువంటి కార్యక్రమాలను బీజేపీ చెప్తుంది। అందులో భాగంగా ఇద్దరిని ప్రముఖులను కూడా జేపీ నడ్డా మరి కలిసిపట్లో కలవబోతున్నారు। ఏదైతే తాము చేసినటువంటి కార్యక్రమాలకు మద్దతు కూడగడబోతుంది। ఏదైతే దేశవ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వాటికి మద్దతు కూడగట్టేందుకు వీళ్ళని ఎవరైతే న్యూట్రల్ పర్సన్స్ ఉన్నారో వివిధ రంగాల్లో ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరం కలిసి సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమం ద్వారా వాళ్ళని కలిసి వారి యొక్క మద్దతు కూడగడుతున్నారు। అందులో భాగంగా ఆ నేతలను కలవనున్నారు, ఇద్దరు ప్రముఖులను కలవనున్నారు। అయితే जेपी नड्डा कर्नाटक एन कल तरह मोदी तेलंगा की राव जी एदे पार्टी श्रेणुक आने एला सदेश पार्टी ने परस्थित कावचु परणा इकड़ना राजकीय परणा पार्टी एदेत अंतर्गत विभेदा कावचु ताम चप्पन का पार्टी विन पार्टी एदे मुझे वेलानी विधाई मुझे वेलानों आधा विनमे ताम टारगेट इकड़ना अधिकार पार्टी की टारगेट ताम बीजेपी में चेर जी बीजेपी ने प्रत्यामये मैं अवन वेलटे निन्ने केन्द्र बीजेपी नेतल कल नेपथ्य ईटल राजेन्द्र अदे विधि राजगोपाल आ तर जेपी नड्डा इप्ड राष्ट्र नेतल तो सवेश अयरिदर नेतावरते जेपी नड्डा कल नेतलिदर पर्सनल तमक अपाइंट का नेपथ्य वारी नोवटेल पर्सनल अपाइंट इच्छा मन सचार इकड्डी इकड़ हैदराबाद कार्यक्रम मुग्न तरह आने नागर कर्नूल नागर कर्नूल बहिंग सभा में जेपी नड्डा एटाड़ता चाल प्राधान्यता सतरी बीआरएस अदे विधि बीजेपी और मुखल अभी कल पे सहक आरोप नेपथ्य कांग्रेस तीव्रस्थाई विमर्शन नेपथ्य वोटनीटू नागर कर्नूल जगे बहिंग सभा में कौंटर इवत अदे विधि पार्टी लाइन ए विधा उड़बोदी राष्ट्र प्रभुत्व वैफल्या तमाम यह विधा एंडगटबो अधिकार राव तम दर व्यूहाले पार्टी बहिंग सभा में आने చెప్పేటువంటి ఏదైతే ఏ విధంగా పార్టీ కార్యకర్తలను పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే విధంగా ఈ రోజు జరిగేటువంటి నాగర్కర్నూల్ బైరంగ సభలో అని మాట్లాడనున్నారు దేవి। అంటే మహేష్, జాతీయ అధ్యక్షుడి హోదాలో నడ్డా వచ్చారు, కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ టైం తెలంగాణలో అడుగు పెట్టారు, నాగర్కర్నూల్ వేదికగా ఆయన సభ ఉంది, అయితే ఈటెల గాని రాజగోపాల్ రెడ్డి గాని ఎందుకు దూరంగా ఉన్నారు? అంటే నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో నిన్న లేట్ నైట్ వరకు కూడా వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు, వారు నడ్డాతోనే ఉన్నారు। ఏదైతే మీటింగ్ సంబంధించినటువంటి మీటింగ్ కూడా నడ్డా గారితో కలిసేందుకు కొరకే ఆయన పిలుపు మేరకే వీరు ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో వారు నిన్న అక్కడ మాట్లాడడం జరిగింది। అదేవిధంగా ఇంకా ఎవరినన్నా నేతలను కలిసేటువంటి కలవాలని చెప్పే ఉద్దేశంతో వారు అక్కడ ఉన్నారా? పార్టీ సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ఎవరు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేదు, వాళ్ళని ఏమైనా కలిసే అవకాశం ఉందా చూడాలి। మొత్తానికి అంటే నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా ఇంకా బయటకు రాలేదు। వీళ్ళు ఏ అంశాలను అక్కడ బయటకు మీడియాకు చెప్పినటువంటి విషయాలు కాకుండా ఇంకా అదనంగా ఇంటర్నల్ గా ఇంకా ఎలాంటి అంశాలను వారు ప్రస్తావించడం జరిగింది। వారికి బీజేపీ నేతలు అటు అమిత్ షా గాని ఇటు నడ్డా గాని ఎలాంటి రిప్లై ఇచ్చారనే దానిపైన ఆసక్తి ఉంది, దానికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా బయటకు రావాల్సింది। ఏదైతే నిన్న జేపీ నడ్డాతో వారు మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ రోజు సభకు రామని చెప్పేసి వారు నిన్ననే చెప్పి ఉంటారని చెప్పేసి బీజేపీ శ్రేణులు నేతలు భావిస్తున్నారు। దీని విషయంలో పైన కూడా వారు ఇంకా స్పందించలేదు, వారు స్పందిస్తే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది। దీన్ని మాత్రం ప్రాధాన్యంగా చూడాల్సినటువంటి విషయం అయితే లేదనేది బీజేపీ నేతలు కొద్దిసేపటికి మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం దేవి। అంటే ఒక పక్క కాంగ్రెస్ ఆల్ రైట్।